చెప్పించా వేసుకుంది. వీడియో కోసం రెడీ అయినవా? బై బై. ఇంకో ఇది ఉంది చూడు, గుర్తుపెట్టుకో. నేను జవాబు చేసుకుంది. ఏంటిది తీసుకుందాం? యాక్చువల్గా అయితే నేను సండే వెళ్ళాలి, బట్ సడన్గా మా డాడీ కాల్ చేసి నేను ఖాళీగా ఉన్నా వస్తున్నా తీసుకెళ్తా అని చెప్పి వచ్చిండు. సో ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాక్ చేసుకున్నా, బట్ ఎంత ఇంటికి వెళ్తున్నాను ఇష్టంగా ఉన్నా నాకు చాలా బాధ వేసింది. నాకు మా ఇద్దరికి చాలా టఫ్ ఎందుకంటే ముందు వీక్ అంతా మహి బెంగళూరులో ఉండు. నేను వెళ్ళే 2 డేస్ ముందే మిరాల్ కూడా వచ్చిండు. నేను వచ్చిన అంటే మహి వచ్చిన 2 డేస్కి నేను దేవరకుండా వెళ్తున్నాను, బట్ నా అవసరం చాలా ఉండే అక్కడ. సో అందుకని నా రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా తప్పదని చెప్పేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మమ్మీ ఫోన్ లేదు, ఎంత కనబడుతుంది? వేరే లేదా మమ్మీ? అది ఫోన్ ఉన్నంత లేదు. మస్తు నొప్పులేస్తుంది, లోపల కండ కూడా కాలినట్టుంది సాయి. కండ కూడా కాలింది. అవును, మరి 7 పొరలు ఉంటుంది మీకు, 2-3 పొరలు కాలినట్టు నొప్పులే. చెప్పాను నీకు, చెప్పాను. చెప్పు హాయ్ అను. ఇస్తాలే హాయ్ చెప్పు. మమ్మీ సౌండ్ తక్కువ పెట్టు, మొత్తం తీసే సౌండ్. హాయ్ చెప్ప అమ్ములు. అమ్ములు చాక్లెట్. మీ అన్నయ్యకి కూడా కావాలా? కావాలా వద్దా? ఎందుకు? మీ అన్నయ్యకి దగ్గు వస్తుంది అందుకేనేనా? నువ్వు ఒకే అనువే తింటావా? వీడియో కోసం రెడీ అయినవా? వీడియో కోసం రెడీ అయినవా? బార్బీ నీ ప్రాకు మీ మమ్మీ డీపీ పెట్టుకుంది, ఇదేనా? ఇట్లా బాగుంది కానీ అందులో డీపీలో బాగా అంటే అప్పుడు చిన్నప్పుడు ఏం పాట వజ్జనగా మన వాడనికరే ఇంత రెడీ అయినా. ఈ వ్లాగ్ మొత్తం 95% అసలు వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టకుండానే ఉంటా. సో వీడియో ఎండ్ వరకు చూసే మీకు ట్రూ ఎమోషన్స్ రా కంటెంట్ అంతా కనిపిస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈసారి ఇంటికోసం అప్పుడు చాలా హెవీ హార్ట్తో వచ్చినా, మహిళ వదిలేసి రావాలని అస్సలు లేకుండే ఏడ్ చేసినా సార్ ఇంటికి కార్లో ఎక్కగానే మళ్ళీ డాడీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే నేనుంటే మహి ప్రాపర్గా ఫుడ్ తింటాడు, ఇష్టం వచ్చింది కుక్ చేస్తా కాబట్టి. సో అదొకటి ఉండే, బట్ నేను ఇంటికి వచ్చినందుకు కొంచెం హ్యాపీ. ఎందుకంటే ఫుల్ ప్రిన్సెస్ లా ఉండొచ్చు ఇంట్లో, అసలు నేను ఏం పని చేయాలి, తినడం కూర్చోడం అన్ని నా చేతి వరకు వస్తాయి అనమాట. మమ్మీ డాడీ నన్ను అట్లా చూసుకుంటారు. దేవంశు మా కారు కదా, అది మా కారు, మా కారు, మా కారు తెచ్చుకోవడం కాదు మాది. ఓ బొమ్మ చూపిస్తున్నావా? చూపి చూపి, డాగ్ తెచ్చుకున్నా అని చెప్పు. ఇట్లా
ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూస్తారు, నా మార్నింగ్ లేవగానే వీడితోనే స్టార్ట్ అవుతుంది అనమాట. దేవరకొండలో ఉంటే మా మమ్మీ లేపదు, మా డాడీ లేపదు అంటే అందులో స్వీట్ వచ్చి అక్క లే చాక్లెట్ ఆడుకుందాం బయటకు వెళ్దాం అంటే తప్ప నేను లేవను. అండ్ చాలా అటాచ్డ్ దేవాన్స్ అయితే నాకు ఇప్పుడు, ఎందుకంటే దేవాన్స్ మా ఇంట్లో రెంట్కి ఉన్నప్పుడు వాడికి 3 మంత్స్, ఇప్పుడు వాళ్ళకి 4.5 ఇయర్స్ ఆల్మోస్ట్. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఇల్లు ఖాళీ చేస్తున్నారు. లిటరలీ మా మమ్మీ అని నేను కానీ చాలా హెవీ ఉండే, ఎందుకంటే చాలా క్లోజ్ దేవాన్స్ మాకు. అండ్ ఇంట్లో నేను ఇంటికి వెళ్తే మోస్ట్ మహిన్ మిస్ అవ్వకుండా ఉంటా అంటే వాడితో ఆడుకోవడం, దానివల్లనే నేను మహిన్ చాలా తక్కువ మిస్ అవ్వకుంటుంటా. అండ్ నేను వెళ్ళింది ఆ సైడంలో కాబట్టి ఫర్ షూర్ ఇంకా మా మమ్మీ ఊరుకోదు, గోరింటాకు పెట్టుకో అని ఫుల్ సతాయించింది. ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా ఈవినింగ్ కూర్చొని గోరింటాకు పెట్టుకున్నాను. ఉంటుందా కృష్ణుడు, అమలు నువ్వు కూడా పెట్టా, అమలు కృష్ణులాగా పెట్టు, పెట్టవే చూసుకుంటుంది. ఇంకా నైట్ నేను మమ్మీ డాడీ కూర్చొని ఇంకా మా డాడీ బట్టలు అన్ని షార్ట్ చేసుకొని ప్యాక్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డే మా డాడీ వెకేషన్కి వెళ్తుండే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటర్నేషనల్ ట్రిప్కి. సో చిన్నప్పటి నుంచి మా డాడీ చాలా వెకేషన్కి వెళ్ళిండు, బట్ ఈసారి అయితే పెళ్ళైనాక ఫస్ట్ వెకేషన్ అని నేను మహి చాలా పర్టికులర్ ఉండే కొన్ని కొన్ని విషయాలలో, లైక్ ఫోన్ ఛార్జర్స్, సిమ్ కానీ ఇంకా ఫుడ్ గురించి. ఎందుకంటే ఆల్రెడీ మేము 2 సార్లు వెకేషన్కి వెళ్ళి వచ్చినాం, ఫుడ్ బాగుండదు బయట కంట్రీలో అని తెలుసు. సో అందుకని మా డాడీకి ఇష్టమైన స్నాక్స్ కానీ బిస్కెట్స్ అట్లాంటివి లైక్ టైం పాస్కి తిన్నాం, ఆరల్స్ ఆన్ పాయింట్ మనకు అవసరం వస్తే ఉండాలి సేఫ్ సైడ్ అని చాలా ప్యాక్ చేసి పంపించినాం ఈసారి మా డాడీకి. మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతాం, మా డాడీకి ఫ్లైట్ నైట్ 11-12 o'clock లోపలికి వెళ్ళాలి. బట్ ఇప్పటి నుంచి వెళ్తేనే మా డాడీ కొంచెం స్లోగా వెళ్తాడు, సో మేము ఆ టైంకి రీచ్ అవుతాం. అండ్ మధ్యలో మా అన్నయ్యని కలవాలి, సో మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి. అట్లా మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, టైం ఇప్పుడు వచ్చేసి 4:30 అయింది అనుకుంటా. మమ్మీ మమ్మీ హాయ్ అబ్బు, మేము ఇంకా రేపు అక్కడే ఉండబోతున్నాం, అదంతా సపరేట్ బ్లాగ్ వస్తుంది, ఎందుకు ఏంటనేది మీరు ఆ బ్లాగ్లో చూడబోతున్నాను, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఇంకా మేము స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. అందరూ ఇంట్లో ఇట్లా చేసారా చేయరా ఐ డోంట్ నో, బట్ బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుంటారు అందరూ. బట్ మా ఇంట్లో ఫర్ షూర్గా మా తాతయ్యకి, మా నాన్నమ్మకి అండ్ మా అత్తమ్మకి దండం పెట్టుకోకుండా మేము కొంచెం డోర్ గేట్ కూడా బయటికి అడుగు కూడా బయటికి పెట్టామన్నమాట. సో అట్లా మా డాడీ ఇంకా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో మధ్యలో ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మా డాడీ నేను కంటిన్యూగా మాట్లాడుకోవడం, డాడీ డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంకా చెల్లి హాస్టల్ దగ్గరికి వెళ్ళి చెల్లిని మీట్ అయ్యి వెళ్దామని చెప్పి హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట అందరం కలిసి. ఎవరమ్మా నువ్వు? నువ్వు ఉండని హాస్టల్ కూర్చుంది కదా, పిల్లేస్తున్నారు మైకే. హాయ్ గైస్, మా చెల్లి అండ్ మా బాబాయ్ వాళ్ళ కూతురు సేమ్ హాస్టల్, సో ఇంకా దాన్ని కలవడానికి పైకి వెళ్ళాము. సో రీసెంట్గా నాకు చెయ్యి కాలిందనమాట కుక్ చేస్తున్నప్పుడు అనుకోకుండా, సో ఎవరు చూసినా అది ఒక్క మచ్చ కనిపిస్తుంది. సో అందరూ అదే అడుగుతున్నారు ఇంటికి రాగానే, మా డాడీ మా మమ్మీ మా అన్నయ్య వాళ్ళు అండ్ మా చెల్లి కూడా. సో అక్కడ మా చెల్లి అదే చూస్తుంది, ఏంది ఇంత రెడ్డి అయింది అసలు ఎందుకు గాల్చుకోవాలి. మేము క్రాక్స్ చూసినాము బాయ్, మంచిగా రా ఎగ్జామ్స్. మేము మా డాడీ కోసం షాపింగ్ చేస్తున్నాం, చెప్పులు తీసుకోవాలి. సో దానికోసం మేము వెస్ట్ సైడ్ వచ్చినాం, మా డాడీకి షూస్ తీసుకోవాలి. సో దానికోసం మేము వెస్ట్ సైడ్కి వచ్చినాం. సో చూద్దాం ఇప్పుడు ఏం తీసుకుంటాం ఏం తీసుకోం. అవి బాగాలేవు, ఇవైనా అవైనా ఒకటే. నీకు మంచిగా నడు వస్తుందిగా, గ్రిప్ ఉంది కదా. ఇంకా మా డాడీ కోసం షాపింగ్ చేసాము. ఎన్నిసార్లు మిర్రర్ ముందు చూసుకున్నా నేను మమ్మీ కాన్స్టెంట్గా క్విక్గా అనే క్వశ్చన్ ఇద్దరం లావెత్తున్నాం అనుకుంటారు కదా మమ్మీ అని. సో అట్లా షాపింగ్ చేసి ఇంకా తాజా టిఫిన్స్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దామన్నారు ప్లాన్. ఎందుకంటే నైట్ ఎప్పుడు ఫుడ్ తింటాడో తెలియదు మా డాడీ, సో ఇప్పుడు లైట్ ఫుడ్ కంప్లీట్గా తినాలి అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అవి లైట్ ఫుడ్ తిందామని చెప్పి తాజా టిఫిన్స్కి వెళ్ళి ఇంకా మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాము. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, మా డాడీ ఫ్లైట్
ఎర్లీ మార్నింగ్ 4:30కి ఉంది, బట్ మా డాడీ 12:30 ఆర్ 12:40 లోపు లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం 11:40 అయింది. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరు రాలేదు. వచ్చాక మా డాడీని వాళ్ళ ఫ్రెండ్స్ కలిసాక మేము వెళ్ళిపోతాం. ఇంకా యాక్చువల్గా చాలా రికార్డ్స్ జరిగారు. మేము డిన్నర్ చేసాక ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వెయిట్ చేసినాం ఎయిర్పోర్ట్ బయట, ఎందుకంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు వాళ్ళందరూ. అండ్ నాకు నీలోఫర్లో మస్కాబాన్ అంటే చాలా ఇష్టం, సో అందుకని అది తీసుకోవడానికి వెళ్ళినా. అండ్ ఐ థాట్ మా డాడీకి కూడా ఒక బాక్స్ ఇచ్చేస్తే ఫ్లైట్లో ఆకలిస్తే తింటాడు కదా అని చెప్పి మా డాడీకి కూడా ఇచ్చేసిన అనమాట అది. నేను పోట్లేవే డాడీ, ఇంకా బ్యాగ్ పట్టుకో, బాయ్ బాయ్, ఇంకో ఇది ఉంది చూడు గుర్తుపెట్టుకో. తీసిన తీసిన బాయ్ డాడీ. ఇంకా మా డాడీ లోపలికి వెళ్ళిపోయాడు, బ్యాగ్స్ చెకింగ్ చేస్తుండ్రు. చాలా మందికి ఇది సిల్లీ అనిపించవచ్చు, బట్ ఇద్దరు డాటర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డాడీ ఎఫెక్షన్ ఎట్లుంటుంది అన్నది. నాకైతే చాలా హార్ట్ హెవీ ఉండే, ఎవరైనా నేడుస్తే గలీజ్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు. మా డాడీ జస్ట్ ఒక 5 డేస్కి వెకేషన్కి వెళ్తుంది అంతే. సో దానికి కూడా నాకు మా మమ్మీకి ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే అసలు మేము ఎవ్వరం మా ఇంట్లో, నేను కానీ మా చెల్లి కానీ మమ్మీ కానీ మా డాడీ లేకుండా అసలు ఉండలేము హార్డ్లీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక 2-3 డేస్ అంతే. సో ఇంకా చాలా ఈసారి అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే మా డాడీకి, ఎందుకంటే మా డాడీ వెళ్ళిన కంట్రీకి మనకి ఒక 2.5 అవర్స్ డిఫరెన్స్ ఉండే. సో నెట్ ఆఫ్ చేసి పడుకునేదాన్ని నేను ఎప్పుడు, బట్ మా డాడీ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా అని చెప్పి నెట్ ఆఫ్ చేయకుండా టైం టు టైం అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఫుల్ జాగ్రత్తగా చూసుకున్నాం సార్ మా డాడీని. అండ్ ఇంకా మా డాడీ లోపలికి వెళ్ళిపోయాను, మేము కూడా ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే కొంచెం షాపింగ్ ఉండే అనమాట. సో వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చుంటుంది, సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇక్కడ ఒక డిస్ప్లేలో ఒక ఇమోజీ పెడుతున్నా, ఆ ఇమోజీ కమెంట్లో చేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు అని. ఇంకా చాలా లేట్ అయిపోయింది, నిద్ర కూడా లేదు. ఇంకా మా డాడీ ఫ్లైట్ కూడా కొంచెం డిలే అయిందంట, తర్వాత కాల్ చేసి మాట్లాడిండు. ఇంకా అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తా. సో ఆ టైంలో మీరు ఎంతమంది షాపింగ్ చేశారు, ఎంతమంది మంచి మంచి కలెక్షన్ తీసుకున్నారన్న నాకు కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.